కీర్తి శేషులు భీమవరం బుచ్చిబాబు గారికి స్వాగతం. అంజి ఏంట్రా ఏంట్రా ఇదంతా? నువ్వు చచ్చావని నీకు నువ్వే పేపర్లో వేయించుకుంటావా? నీ తద్దిలో నువ్వే పెట్టించుకుంటావా? ఏంట్రా ఇదంతా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను చనిపోయానని తెలిస్తే కానీ నా కీర్తి పెళ్లి జరగదురా. అలాంటప్పుడు ఈ నాటకం చావు నీకెందుకు? నిజంగానే చచ్చిపో. నా అక్క కూతురు సంతోషం కోసం గుండెనైనా కోసిస్తానవుగా. వెళ్ళు, రేపే నీ అక్క కూతురు పెళ్ళి. కళ్యాణ మండపంలో అందరి సమక్షంలో నీ గుండెను కోసి ఒక పళ్ళెంలో ఉంచి మేనమామ కట్నంగా చదివించి చచ్చిపోరా. ప్రపంచంలో ఏ మేనమామ ఇవ్వనంత ఘనంగా నా మేనమామ నా కట్నం ఇచ్చాడని నీ అక్క కూతురు సంతోషంతో ఉప్పొంగిపోతుంది. నీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నువ్వు గొప్పవాడు అయిపోతావు, నువ్వు మహాత్ముడు అయిపోతావు, దేవుడు అయిపోతావురా, దేవుడు అయిపోతావు. ఏంట్రా ఏమైందిరా నీకు? నీ మంచితనాన్ని భరించలేకపోతున్నానురా. ఏ జన్మలో ఏ పాపం చేశావో ఈ జన్మలో భగవంతుడు నీకు ఈ దౌర్భాగ్యపు జీవితాన్ని ఇచ్చాడు. ఒరే, ఏ రోజైనా నువ్వు కడుపు నిండా అన్నం తిన్నావా? కంటే నిండా నిద్రపోయావా? నీ నరకయాత్ర చూడలేకపోతున్నాడురా. ఒరే, నీకు తెలుసు నేను ఏ రోజు గుడికి వెళ్ళలేదు, ఏ దేవుడికి మొక్కలేదు, కానీ నీకోసం ఒక్కసారి గుడికి వెళ్తానురా. ఆ భగవంతుడి ఒకే ఒక్క కోరిక కోరతాడు. దేవుడా, నా ఫ్రెండ్కు మళ్ళీ జన్మంటూ ఉంటే మనిషిగా పుట్టించొద్దు, బండరాయిగా పుట్టించు అని. ఎందుకో తెలుసా, బండరాయికి గుండె ఉండదు కాబట్టి. అవును, నువ్వు బండరాయిగా బ్రతకడమే కరెక్ట్. నువ్వు బండరాయిగా బ్రతకడమే కరెక్ట్ రా. అవును, నువ్వు బండరాయిగా బ్రతకడమే కరెక్ట్. పిచ్చివాడా, గీత మనసులో నాకు స్థానం లేదని తెలిసిన రోజే నా మనసు ఆత్మ చచ్చిపోయేరా. స్వామి, రేపు గీత పెళ్లి అరవింద్తో జరిగిన మరుక్షణం నేను ఈ లోకంలోనే ఉండనని పాపం అప్పించడానికి తెలియదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.